సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 145,000 కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ తీసుకున్న ప్రతిపాదనలతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తాడేపల్లిగూడెంలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు ఓకే చెప్పింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాలు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. 120,000 కోట్లు పెట్టుబడి, 70,000 మందికి ఉపాధి, ఇంకొక 40 పరోక్షంగాను 70,000 మందికి ప్రత్యక్షంగాను ఉపాధికి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. డయాబెటిక్స్, కొంతమంది బీపీ, కొంతమందికి ఏదైనా కొంచెం దీర్ఘకాలిక రోగాలు, ఈ టెస్టులకు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక పొందలేనటువంటి పరిస్థితి, ఒకవేళ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు సమయానికి దొరుకుతాడో దొరకడనేటువంటి భయం, ఇవన్నీ మారుస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా ప్రజల పాలెట్ వరంగా మారబోతోంది. ఆ డాక్టర్ గారు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ అంగన్వాడీ, అక్కడ స్కూలు, శానిటేషన్ విషయాలు ఇవన్నీ కూడా వారు అక్కడ ఉన్నటువంటి మీ ఇతర సిబ్బందితో కలిసి దాన్ని కూడా వెరిఫై చేసేటువంటి విధానం. తర్వాత వారు ఏదైనా పెద్ద ఆసుపత్రులకి ఒక దీర్ఘకాలిక రోగాలు ఉంటే ఒక రిఫరల్ హాస్పిటల్స్గా ఈ విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ కేర్ సెంటర్స్ పనిచేస్తాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కేబినెట్ హర్షాతిరేకాలతో ఆమోదం తెలియజేసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను.